రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం జీఎస్టీ పేరుతో భారం మోపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత క్లస్టర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. జీఎస్టీ పెంచి వస్త్ర పరిశ్రమను దెబ్బతీసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆరోపించిన కేటీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా వేసిందని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యానగర్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ నేతన్న సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఉత్తరాలు రాసినా ఎన్ని విజ్ఞప్తులు అక్కడ పోయి వాళ్ళని కలుసుకొని చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీసం మాత్రం స్పందన. దేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పించే ఈ రంగాన్ని పట్టించుకోవాలన్న సోయి గాని మన కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన గాని వారికి కనబడతలేదు. మొన్న బడ్జెట్ కంటే ముందు కూడా ఒకసారి కాదు నాలుగు సార్లు అడిగిన ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి, మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇవ్వండి, మాకు 11 చేనేత క్లస్టర్లు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అంటే కనీసం ఇప్పటి వరకు ఒక్క పైసా సాయం కూడా లేదు. జిఎస్టి పెంచి మరి వస్త్ర వ్యాపార పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టే ప్రయత్నం ఇంకా కూడా బంద్ కాలేదు. కేవలం కొన్ని రోజులు తాత్కాలికంగా వాయిదా వేసింది కానీ బంద్ పెట్టలేదు. నాకున్న అనుమానం అయితే అక్కడెక్కడో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా పక్కకు పెట్టిండ్రు తప్ప దాని పురాగా పక్కకు పెట్టలేదు. రాష్ట్రంలో ఉండే నేతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అవసరమైతే అందరం కలిసి రోడెక్కుదాం, మీకోసం అండగా మేమందరం ఉంటాం. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం మీకోసం ఉంటది. ఉద్యమించకపోతే ఏది కూడా రాదు. పెద్దలు అందుకే చెప్పినారు, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప. పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాడితేనే సమస్యలు ప్రభుత్వాల దృష్టికి వస్తాయి, పోరాడితేనే ప్రభుత్వాలు కదిలి వస్తాయి. అందుకే ఈ జీఎస్టీ విషయంలో గానీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం విషయంలో గానీ తెలంగాణ నేతన్నను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్న విషయంలో గానీ తప్పకుండా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ దానికి మీరు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.